దేశంలో బీజేపీ పార్టీని ఒంటరి చేసే ప్రయత్నంలో అన్ని పార్టీలు ఉన్నాయా అంటే అవుననే మాటే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. బీజేపీ పార్టీని 2019 ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా జాతీయ కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కానున్నాయి అంటే అవుననే మాటే స్పష్టంగా వినిపిస్తుంది. దీనికి బలమైన కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా తగ్గించి దేశం మొత్తం తమ పార్టీ అధికారంలో ఉండేలా చేసుకోవడం ద్వారా రాజ్యాంగాన్ని చట్టపరమైన నిర్ణయాలని ఏకపక్షంగా తీసుకొని దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే లక్ష్యంతో బీజేపీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తుంది. కాంగ్రెస్ హయాంలో అవినీతి ఎక్కువగా ఉన్నా ధరల నియంత్రణ ఉండేది. కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పెట్రోల్ నుంచి కూరగాయల వరకు ఎందులో కూడా ధరల నియంత్రణ ఉండడం లేదు. రోజు రోజుకు మధ్యతరగతి ప్రజలపై పెరిగిపోతున్న ఒత్తిడి వలన ప్రజల్లో ఓ విధమైన అసహనం నెలకొంది. దీనిని బీజేపీ ఇతర పార్టీలు అవకాశంగా వాడుకొని బీజేపీని లక్ష్యంగా చేసుకొని ప్రజల్లో ఆ పార్టీ పట్ల మోడీ పట్ల ఉన్న అసంతృప్తిని మరింత పెంచే ప్రయత్నంలో ఉన్నారు. దీని ద్వారా బీజేపీ ప్రభావాన్ని ప్రజల్లో వీలైనంత వరకు తగ్గించవచ్చని ప్రాంతీయ పార్టీల ఆలోచన. అయితే ప్రాంతీయ పార్టీలకి బీజేపీకి మధ్య ఉన్న వైరాన్ని కాంగ్రెస్ రెండు చేతుల్లో ఒడిసిపట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అవసరమైతే బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండడానికి తమ బలం సరిపోకపోతే ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీకి అధికారం దక్కకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. దీనికి మొదటి అడుగు కర్ణాటక ఎన్నికలతో మొదలవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కర్ణాటక ఎన్నికల్లో తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని తెలిసిన కాంగ్రెస్ బీజేపీకి అధికారం దక్కకుండా ఉండడానికి ఏమాత్రం ఆలోచించకుండా జేడీఎస్కి బేషరత్ మద్దతు ఇచ్చింది. ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధమైంది. దీనిని బట్టి చూస్తే దేశంలో మతతత్వ పార్టీగా మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఏకమైన ప్రాంతీయ పార్టీల బలం పెంచడంతో పాటు అవసరమైతే దేశంలో కేంద్రంలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి రాని పక్షంలో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లి ప్రధాని మంత్రి పదవి వారిలో ఒకరికి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మొత్తానికి దేశంలో బీజేపీ పార్టీని అధికారం నుంచి దూరం చేయడమే అన్ని పార్టీల లక్ష్యంగా కనిపిస్తుంది. మరో ఏడాదిలో జరగబోయే జాతీయ స్థాయి ఎన్నికల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది కాలమే నిర్ణయిస్తుంది.